నమస్తే, మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాళ్ళు. నేను మీ ప్రదీప్ కుమార్. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం చిన్నకొండూరులో ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎంపీ, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ ప్రచారం వారి పార్టీకి వారు చేరిన తర్వాత ఎలాంటి అనుభవాలను ఎదురు చూస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంటి గులాబీ పువ్వులు పెట్టి కమలం పువ్వు పట్టుకున్నారు, ఎలా అనిపిస్తుంది? ఏ పువ్వు బాగుంది? గులాబీ పువ్వు లేదే, గులాబీ రంగు ఉంది, పువ్వు లేదు. కమలం అనేది పువ్వు. ఓకే, అంటే పార్టీ మారినారు కదా, మీరు పార్టీ మారిన తర్వాత అంటే నామినేషన్ అప్పుడు చెప్పింది ఏంటంటే మీకు పార్టీలో అందరూ లిల్లీ పూడ్సే, కేసీఆర్ ఒకటే బాస్ అని చెప్పినారు. కానీ వారం రోజుల్లోనే మీరు మనసు మార్చుకొని మళ్ళీ ఆత్మగౌరవ నినాదం మీద బీజేపీలో చేరారు. వారం కాదు, నేను లిల్లీ పుట్ట నేను అని చెప్పలేక వార్తల్లో మీరే చెప్పారు సార్. నేను లిల్లీ పుట్ట అని చెప్పలేక వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నేను టీఆర్ఎస్ లో ఉన్నా ఎక్కడున్నా లిల్లీ పుట్టలాగా ఉండలేదు. అవును, అర్థమైంది కదా, లిల్లీ పుట్లే అందులో ఉంటారు. అందుకొరకు ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ప్రజల కొరకు, ప్రజా అట్టడుగు వర్గాల కొరకు గొంతుగా ఉండాలని కోరికను ఆ గొంతు వినిపించలేక బయటికి రావడం జరిగింది. ఈ ఎన్నికకు బయటికి రావడానికి ఎలాంటి సంబంధం లేదు, బట్ బీజేపీ పార్టీ రావడంతో నాది ఎక్కడో కొత్త పార్టీలు వచ్చినట్టు ఏం లేదు. ఎందుకంటే నా చుట్టూ 90% ఉద్యమకారులే ఉన్నారు. రాజగోపాల్ మేము కలిసే ఉద్యమం చేసాం, ఆయన ఎంపీ, నేను డాక్టర్ చేసి, వివేకు ఇన్ఛార్జ్, ఎవరున్నారు, వెంకట స్వామి ఉద్యమ కార్డు, ఈటల రాజేందర్ ఉద్యమ కార్డు, మళ్ళీ ఇక్కడ కూన శ్రీశైలం గౌడ్ ఉద్యమ కార్డే. కానీ ఇదే ఉద్యమ కార్డు లేదు, జితేందర్ రెడ్డి ఒక మండల్ ఇన్ఛార్జ్ ఉద్యమ కార్డే, మళ్ళా జిట్ట బాలకృష్ణ ఉద్యమ కార్డే. మేము మీరు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలోనే ఈ ఉద్యమకారులు గుర్తొచ్చినారా? వచ్చినాక నాకు కొత్తగా ఫీల్ కావట్లేదు అని చెప్తున్నా. ఓకే, నేను వ్యక్తిగతంగా తీసుకుని నిర్ణయం. ఎప్పుడైతే ఈటల రాజేందర్ రాజీనామా చేసి వెళ్ళినప్పుడే మీరు కూడా ఆయనతో పాటు వెళ్ళి ఇదే ఎప్పుడైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో ఆ స్టేట్మెంట్ తీసే బుర్ర నర్సయ్యగౌడ్ నిబద్ధతని మేము చూసేవాళ్ళం. నో, డెఫినెట్లీ దేనికైనా కూడా కేసీఆర్ గారు ఉప సభాపతి ఉన్నప్పుడు రాజీనామా చేశారు. అంతకుముందుకు 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్, 1 సారి ఉపసభాపతి కదా. ఎందుకు రాజీనామా చేశాడు? 1 లక్ష్యం దొరకదు, ఒక నిర్ణయం తీసుకుంటారు, అంటే ఒక క్లైమాక్స్ సిచ్యువేషన్ వస్తుంది. అంటే ఆ ఒక అణిచివేత, ఆత్మగౌరవం ఏదైతే చంపుకోవటం అనేది ఒక పీక్ స్టేజ్కి వచ్చాక నిర్ణయం. ఎందుకంటే మేము పొలిటికల్ రిలేషన్ కాకుండా ఉద్యమ సంబంధం ఉండే కేసీఆర్తో, ఆ కుటుంబంతో కొద్దిగా సన్నిహిత సంబంధం ఉండే, తెంపుకోలేక వాళ్ళు తెంపుకునేటట్టు వాళ్ళు ఈజీ చేశారు నాకు. మనసు అరే వీళ్ళతో మనం ఇన్ని రోజులు అనుబంధం ఉన్నాం అనే ఆ మనసుని, మానవ సంబంధాలని తెంపుకోలేక తెంపుకునేటట్టు వాళ్ళు చేశారు కాబట్టి బొడ్డు వాళ్ళే కట్ చేశారు, నేను బయటపడ్డా. 2014 ఎన్నికల్లో మీరు ప్రత్యర్థిగా మీకు భువనగిరి ఎంపీ స్థానంలో రాజగోపాల్ రెడ్డితో మీరు పోటీ పడ్డారు. అదే రాజగోపాల్ రెడ్డిని ఓడి గెలిపించడం కోసం ఈరోజు బీజేపీలో చేరారు. ఆయనతో కలిసి పనిచేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు రాజగోపాల్ రెడ్డి గెలిచిన మీ ఇద్దరం పొట్లాడినా, వెంకటరెడ్డితో మేము కొట్లాడినా, మేమెప్పుడు పరస్పర విమర్శలు చేసుకున్నది లేదు. వీఆర్ ఓపెన్ పర్సన్స్. మేము సంపాదించి 4 పైసలు ప్రజలు పెట్టడంలో కానీ ఇక్కడి నుంచి ఆశించడంలో మేము కావు. మాది మే సేమ్ మైండ్ సెట్. ఈవెన్ ఆయన ఓడిపోయినప్పుడు డాక్టర్ సాహెబ్ అని మీ ఇద్దరం కగలించుకునేది, వెంకటరెడ్డి నా మీద స్వల్ప మెజార్టీతో గెలిచినా ఏ మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలని మా వాళ్ళంతా చేస్తే ఎవరు గెలిస్తేనే మా వెంకనే కదా, ఊరికే రీకౌంటింగ్, 3 కౌంటింగ్, ఇవన్నీ ఎందుకు అని. ఓకే, అంటే డాక్టర్ సాహెబ్ చూడు ఇంత పెద్ద మనసు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండాలని అంటారు. శాశ్వత లక్ష్యం ఉండాలి, శాశ్వత లక్ష్యం ఉండాలి. భూమి కాబట్టి శాశ్వత లక్ష్యం ఉంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత రాజగోపాల్ రెడ్డి గెలవగానే ఫస్ట్ గిఫ్ట్ వచ్చేది బుర్ర నర్సయ్యగౌడ్ గారికి, అది కూడా రాజ్యసభ సభ్యుడు, కాబోయే కేంద్ర మంత్రి. ఈ ఆఫర్ కుదిరినట్టు ప్రచారం 100% నేను నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో నేను నడ్డా గారిని కలిసినప్పుడు వారు అడిగిన ప్రశ్న నన్ను ఒకటే, డాక్టర్ సాహెబ్, ఎందుకంటే ఆయనతో నాకు మంచి సంబంధం ఉండదు, కాన్సే కంటెస్ట్ గారు అంటే ఎక్కడి నుంచి నిలబడు సార్, నేను ఎంపీ సీట్కో ఎమ్మెల్యే సీట్కి రాలే, కంటెస్ట్ చేయ అదే నా లక్ష్యం అనుకుంటే మా కేసీఆర్ దగ్గర సపోజ్ అన్ని మూసుకొని కూర్చుంటే ఆయనే ఇచ్చేవాడు, అన్ని మూసుకొని కూర్చుంటే ఆయనే టికెట్ ఇచ్చేవాడు, గెలిపించేవాడు. సార్ నేను ఐ డి నాట్ కమ్ ఫర్ ఎ సీట్, ఐ వాంట్ తెలంగాణ డెవలప్మెంట్. మీరు నాకు హామీ ఇవ్వండి, తెలంగాణలో మేము సాయశక్తులకు కృషి చేస్తాం అందరం టీం, బండి సాయి ఉన్నాడు, ఈటెల ఉన్నాడు, మా అందరం, మేము అందరం ఒక టైగర్స్ లాంటి వాళ్ళం,
మేము లిల్లిపుట్లం కావు, ఒక్కొక్కరు ఒక టైగర్ అంటే ఎవరికి వ్యక్తిత్వం వాళ్ళకు ఉన్నది కదా, మీకు తెలుసు కదా. మేమందరం కృషి చేస్తాం, గెలిపిస్తాం. గెలిపించిన తర్వాత మీరు మాత్రం మూడు హామీలు ఇవ్వాలి నాకు. ఒకటి, తెలంగాణ డెవలప్మెంట్లో మీరు అత్యధిక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏదైతే మా వాళ్ళు చెప్తున్నారు కదా, గుజరాత్కి ఎక్కిస్తున్నారు, గుజరాత్ అదే తరహాలో మీరు మమ్మల్ని చూడాలి. అడిగినా మీరు అడగండి, ఓకే, సాక్షులు అందరు ఉన్నారు. రెండు, అట్టడుగు వర్గాల మేనిఫెస్టోలో అధికంగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా ఉన్నారు, ఇక్కడ నిర్వీర్యం చేశారు, అంచివేశారు, కులవృత్తులు మొత్తం ధ్వంసం చేశారు, ఈ సొసైటీని రద్దు చేశారు. ఒక నియామకం లేదు, విధులు లేవు, నిధులు లేవు, దానికి సంబంధించింది చేయాలి. నెంబర్ త్రీ, అంతర్రాష్ట్ర సమస్యలు ఏపీ రీఆర్గనైజేషన్ మాకు అన్యాయం చేయదు. మాకు జల పంపిణీ కానీ, ఆస్తుల పంపిణీ కానీ నాకు టార్గెట్ ఉంది. నేను ఒక ఇంటలెక్చువల్, నేను అంటే ఆకాంక్ష, ఓ 70,000 కోట్ల ఆస్తి వస్తుంది. ఆ నిర్ణయం ఎవరికి తెలియదు. నేను రేపు బీజేపీ కాబట్టి మేము అందరం కలిసి గెలిపించుకుంటే ఓ 70,000 కోట్ల 100,000 కోట్ల ఆస్తి, నేను మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆస్తిని అటు పోకుండా రక్షించుకోగలను. రేపు ఎన్నికలే చెప్తాం కదా, ఎందుకైనా ఇవన్నీ పెట్టిన తర్వాత మీ ఇష్టం. మీరు ఎమ్మెల్యే చేయమంటే చేస్తా, ఎంపీ చేయమంటే చేస్తా. కానీ ఇవన్నీ హుజూరాబాద్ దుబ్బాక ఎన్నికల తర్వాత రాలేదు సార్. ఇప్పుడైతే బీజేపీ నుంచి, బీజేపీ హుజూరాబాద్ లో గెలిచింది, ప్రభుత్వం ఈ మునుగోడ ప్రభుత్వం ఎమ్మెల్యే ఒకటి మునుగోడ ఎలక్షన్ అనేది రాజకీయ మార్పుకు కోసం మీరు ప్రయత్నిస్తారు. చివరగా చెప్పండి, ప్రతి ఒక్కరు పార్టీ మారే ముందు ఒక అంటే బీసీ బిడ్డగా మీరు చెప్పుకుంటున్నారు. సో ఆత్మగౌరవం నినాదం తీసుకొస్తారు. బీసీ అని లేదు, ఎవరైనా ఉందా బీసీ ఓసీ? నిన్న పార్టీ మారిన దాసోజు శ్రవణ్ గానీ, అదే విధంగా స్వామి గౌడ్ గానీ, మీరు మారగానే ఇమీడియట్ గా బుడిద భిక్ష తెచ్చుకున్నారు, స్వామి గౌడ్ తెచ్చుకున్నారు. అంటే ప్రతి ఒక్కరు పార్టీ మారగానే బీసీ ఆత్మగౌరవ అని ఒక నినాదం పట్టుకుని వస్తారు. ఏంది ఈ ఆత్మగౌరవం నినాదం అనేది, జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది కాదు, కానీ జబ్బు ఒకటే అయినప్పుడు లక్షణం ఒకటే ఉంటుంది కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ అదే బయటకు వచ్చిన జబ్బు. నేను ఆత్మగౌరవం కంటే ఎక్కువ, నేను ఐఎమ్ టెల్లింగ్ ఫ్రాంక్లీ, నాకు సారు నన్ను మీద చివాట్లు పెట్టినా నో ప్రాబ్లం, నన్ను తిట్టినా నో ప్రాబ్లం. నాకు అడిగిన దానికి ప్రజలకు చేస్తే నా ఆత్మగౌరవాన్ని కూడా చంపుకోవటానికి బోర్నరసేగౌడ్ సిద్ధం. బట్ నా వర్గాన్ని, నా తెలంగాణని, నా పదవి కొరకు తాకట్టు పెట్టడానికి నేను సిద్ధంగా లేదు. చివరికి ఇప్పుడు మీ వల్ల బీజేపీ పార్టీకి నష్టం కలిగింది, లాభం కలిగింది? మీరు రాగానే ముగ్గురు కీలక నేతలు మీరు బీజేపీ నుంచి నేతలు పోతుంది. ఇప్పుడు చూడండి, కురుక్షేత్రంలో ఉన్నారు. కురుక్షేత్రంలో ఏమైంది తెలుసా, దుర్యోధనుడు అర్జునుడు వస్తాడు సపోర్ట్ కొరకు, ఇద్దరు బావమర్దులే కదా. వచ్చినప్పుడు దుర్యోధనుడు కొద్దిగా అహంకారం చెప్పట్టు ఏం చేస్తాడు, నీ సైన్యం అంతా నాకు కావాలంటే తీసుకో అంటాడు. అర్జునుడు ప్రేమతో బావ నాకు నువ్వు కావాలంటాడు. కృష్ణుడు ఇటు ఉంటే సైన్యం అక్కడ పనిచేస్తుందా? చేయదు కదా. ఖండవా ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నోళ్ళు కూడా ఇక్కడే పనిచేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు పార్టీ చేరిన తర్వాత ఖచ్చితంగా బీజేపీ పార్టీకి వెళ్ళాలని కోరుకుంటూ, ఇది బూరా నరసయ్య గౌడ్ గారు పార్టీ చేరింది ఆత్మగౌరవ నిబంధనతో కాదు, అభివృద్ధి నినాదంతో మాత్రమే చేరినాము. రానున్న రోజులు ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకంతా సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం చేస్తామని తెలుపుతున్నారు. కెమెరామెన్ సాయి కుమార్తో ప్రదీప్ కుమార్, లోకల్ న్యూస్ వాళ్ళు.